హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టూ డేస్ బ్యాక్ నాతురామ్ గాడ్సే పుట్టినరోజు మే పంతొమ్మిదిని కొంచెం బిజీ అయినందువల్ల నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను కానీ ఈ టూ డేస్ చూస్తుంటే రకరకాల ప్రజలు రకరకాల ట్వీట్స్ రకరకాల కామెంట్స్ చేస్తుంటే దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపిన దుష్టుడు ఒక నీచుడు ఒక అసహ్యుణ్ణి కొందరు పొగుడుతున్నారు ప్రశంసిస్తున్నారు కొందరైతే పూజిస్తున్నారు అది న్యూయార్క్ టైమ్స్లో స్టోరీ వస్తే అది కూడా చదవండి నన్ను రెండుసార్లు కాల్ చేశారు కామెంట్ చేయమని మన దేశానికి విరుద్ధంగా ప్రైమ్ మినిస్టర్కు విరుద్ధంగా నేను కామెంట్ చేయకూడదని ఇంతవరకు వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వలేదు చూడండి బైబుల్లో ఒక మాట ఉంది అది మీకు చదివి వినిపిస్తాను ఇరవై వచనాలకు దీనికి సంబంధించిన ఒకటి హీ హూ జస్టిఫైస్ ద వికెడ్ అండ్ హీ హూ కండెమ్స్ ద రైచస్ ఆర్ బోత్ ఎలైక్ అండ్ అబామినేషన్ టు ద లాడ్ నరహంతకుడు గాడ్సే లాంటి దుష్టుడు దుర్మార్గుడు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ చంపిన అలాంటి వాడిని వాళ్ళు కూడా ఆ చంపినోళ్ళతో అని దాదాపు ఒక ఇరవై వచనాలు బైబిల్లో ఉన్నాయి అందులో ఒక ఒక తెలివైన వాడు అనలో తెలియదు తెలివి తక్కువలో తెలియదు ఆయన ట్వీట్ చేశాడు ఈరోజు నాతురామ్ గాడ్సే పుట్టినరోజు నిజమైన దేశభక్తుడు గాంధీని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్ అంటే గాంధీని చంపడం కరెక్టేని అంటున్నాడు అంతకన్నా మూర్ఖులు ఎవడైనా ఉంటారా కానీ అతని వైపు ఇంకా అవన్నీ చదివి వేస్ట్ చేయడం ఎందుకు మరొకసారి అంటాడు కానీ నాతురామ్ దేశభక్తిని శంకించలేము ఆయన ఒక నిజమైన దేశభక్తుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఒకసారి గుర్తు చేసుకొని వలసి వచ్చింది పాపం నాతురామ్ గాడ్సే మే హీస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ నరహంతకులు శాంతి ఉండదయా దుష్టులకి నరహంతకులకి బైబుల్ చదవండి ఇంకా ఇతర గ్రంథాలు కూడా చదవండి కురాన్ చదవండి ఇంకా హిందూ శాస్త్రాలు చదవండి దుష్టుల్ని ప్రమోట్ చేసింది ఒక దుష్టుడు నీచుడు అసహ్యుడే తప్ప మంచి వాళ్ళు ఎవరు దీన్ని ప్రమోట్ చేయరు మరి వీళ్ళకి ఏం పట్టుకుందో డబ్బు కొరకు చేస్తున్నారా పదవి కొరకు చేస్తున్నారా ఎందుకంటే ఒక ఆయన ఈ ముగ్గురైన దమ్ములు కంటెస్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో అన్నయ్యను చిత్తుగా ఓడించారు ఆయనూరులోనే మరలా ఈ మధ్యన రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరానదమ్ములు కంటెస్ట్ చేస్తే వాళ్ళని ఓడించారు చిత్తుగాన వాళ్ళు పుట్టినూరులో నేను అక్కడికి వెళ్ళాను కంటెస్ట్ చేద్దామని ఇంతకుముందు రెండుసార్లు బాలయోగ్ గారు పిలిచినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళాను హెలికాప్టర్లో టూర్ చేశాను కొన్ని వందల కోట్లు సహాయం చేశాం ఆ తర్వాత మహాసభ పెట్టాం ఐదు లక్షలు పది లక్షల మంది అమలాపురం గ్రౌండ్స్లో ఈ నరసాపురంలో వచ్చారు ఆ తర్వాత ఎలక్షన్లు కంటెస్ట్ చేద్దామని నేను ప్రయత్నించాను మదరకు ఒంట్లో బాగాలేదు నేను వన్ వీకే గడిపాను వన్ వీక్లో ఎవరు ఎలక్షన్లు గెళ్ళారు కదా అయినప్పటికీ ఇది కరప్షన్ ఎలక్షన్ అని బాయ్కట్ చేశాను వీలైతే పది సంవత్సరాల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కానీ ఎవరు వీళ్ళకి ఎవరు వీళ్ళని గెలిపించట్లేదు కారణం ఏంటి ఒక ఆయనేమో ఒక ఎంపీ పోస్ట్ కొరకు ఆయనకు ఓట్లేసిన ఎనభై లక్షల మందిని అమ్మేసాడు పోస్ట్ పొజిషను మరి ఇంకా డబ్బు కొరక చాలా చాలామంది చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఇంకో పార్టీలో అపోజిషన్ పార్టీలో కలిస్తే వీళ్ళకేదో అన్నయ్యకు ఒక పార్టీ ఎంపీ ఇచ్చింది మినిస్టర్ చేసింది ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికైనా ఒక పార్టీ ఎంపీ ఇస్తుందని ఒక దుష్టుడిని దుర్మార్గుడిని ఒక నరహంతకుడిని ప్రమోట్ చేస్తున్నాడు నిజమైన దేశభక్తుడా గాడ్సే అంతకంటే నీచలు ఉంటారా ఫాదర్ ఆఫ్ ద ఎందుకు చంపారు డిబేటుబులా నరహత్య చేయకూడదని బైబుల్లో ఉంది అందుకనే మన భారతదేశంలో నరహత్య వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు మంచి వాళ్ళని నరహంతకులుగా చూపిస్తున్నారు మీడియా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి వారిని దేశభక్తులు అన్నోళ్ళ మీద కేసులు పెట్టాలి ఎందుకు వీళ్ళు ఒక అజెండాతో చేస్తున్నారు ఏటిది అజెండా దేశభక్తిని చంపిన పూజిస్తే మరి ఇంకా ఈ మైనారిటీస్ని ఎంతమందిని మీరు చంపినా పర్వాలేదురా అని ప్రమోట్ చేస్తాను